హాయ్, దిస్ ఇస్ వేద. ఈరోజు ప్రాపర్టీ రెడీగా ఉంది, ఫైనల్ చెక్ చేయడానికి వచ్చానండి. ఈ ప్రాపర్టీ ఏంటంటే 25 డేస్ అయిందండి మనం తీసుకుని. 25 డేస్ నుంచి దీంట్లో చాలా వర్క్ ఉండింది, ఎందుకంటే ఈ ఫర్నిచర్ అంతా వచ్చి ఫ్యాబ్ ఇండియా అనమాట. దీనికి కొన్ని పాలిష్లు చేయవలసి వచ్చింది, కార్పెంటర్ వర్క్ చేయవలసి వచ్చింది, పెయింటింగ్ చేయించవలసి వచ్చింది, రెస్ట్ రూమ్స్ చాలా ఇష్యూస్ ఉన్నాయి, అవి చేయించవలసి వచ్చింది. ఇవన్నీ చేయడానికి మాకు 25 డేస్ వరకు పట్టిందనమాట. సో యూజువల్లీ ఏం చేస్తానంటే, ఫైనల్ చెక్ అనేది లాస్ట్ 7 ఇయర్స్లో అది 100% నేనే చేస్తాను. ఆ ఆప్షన్ వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వను, ఎందుకంటే అది నా పర్సనల్ ఇంట్రెస్ట్. ఏదో పెద్ద నేను ఏదో చెక్ చేసేస్తాను కదా, నా పర్సనల్ ఇంట్రెస్ట్. ఒక ప్రాపర్టీని ఎలా అందంగా పెట్టాలి, ఎంత నీట్గా పెడితే ఒక క్లయింట్కి ఇష్టపడుతుంది అనేది నా పర్సనల్ ఇంట్రెస్ట్. అండ్ అదేవిధంగా మన దాంట్లో ఇంకొక ఇద్దరు టీమ్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళిద్దరికి కూడా నాకు ఎంత పిచ్చి ఉందో వాళ్ళకి అదే పిచ్చి ఉంది. సో నేను కనుక చెక్ చేయకపోతే వాళ్ళు చెక్ చేస్తారనమాట. సో ఇది ప్రొసీజర్. ఈ ప్రాపర్టీ చెక్ చేసినప్పుడు పాపం మా వాళ్ళకి చాలా టెన్షన్. యూజువల్లీ నాకు ఎప్పుడో కానీ ఆర్గ్యుమెంట్ కానీ డిస్కషన్స్ కానీ లేకపోతే ఏమంటారు కోపం కానీ వచ్చేది ఈ క్లీనినెస్లో వస్తుంది. యూజువల్ ఇదే దాంట్లో వస్తుంది. సో అందుకని మా వాళ్ళకి ఫుల్ టెన్షనే, నేను చెక్ చేయడానికి వస్తే వాళ్ళకి టెన్షనే. కానీ ఏంటంటే వాళ్ళు నిజంగా కూడా ఆ పని చేసేవాళ్ళు కాదు, హౌస్ కీపింగ్ కాదు, బట్ హౌస్ కీపింగ్ని సూపర్వైజ్ చేసే వాళ్ళు కుర్రోళ్ళు అనమాట. సో వాళ్ళు ఏమంటారంటే, మ్యామ్ మీరు వచ్చే ముందు చెప్పండి అంటారు. సో చెప్తే వాళ్ళు రెడీగా ఉంచుతారు అనమాట. ఇవాళ నేను ఫైనల్ చెక్ చేసేసాక మనం రెంటల్కి ఇచ్చేస్తాం. ఒకసారి ఫైనల్ చెక్ చేశాక ఓనర్కి కూడా మనం అప్డేట్ ఇస్తాం అనమాట. వాళ్ళని కూడా ఈయన ఈ ఓనర్ వచ్చి లోకల్గానే ఉంటారండి, కొద్దిగా పెద్ద అయిన అవటం వలన మనం చూస్తున్నాము. సో ఈ ప్రాపర్టీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక, మీకు రెంట్కి కావాలి అనుకుంటే కనుక, మీరు ఈ మీడియాలో ఇచ్చిన ఒక నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇన్ కేస్ అయిపోతే కనుక ఆ కింద డిస్క్రిప్షన్లోనే అయిపోయిందని నేను చెప్తాం, రెంట్ అయిపోయింది ఆర్ సేల్ అయిపోయింది ప్రాపర్టీ అని చెప్తాం అనమాట. సో ఎందుకు క్వశ్చన్ మరీ చెక్ చేస్తున్నానంటే, ఈ టేబుల్ వచ్చి 6 షేర్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఇది 7 ఇయర్స్ 6 ఇయర్స్ ఓల్డ్ టేబుల్ అనమాట. సో మీకు రెంటల్ అనేటికి కొద్దిగా రఫ్ అండ్ టఫ్ ఉంటుంది కదా. సో దాంట్లో 6 షేర్స్లో ఒక 2 షేర్స్ తీసేద్దామని చెక్ చేస్తున్నాను అనమాట. యూజువల్లీ ఆ డెసిషన్స్ మాత్రం ఓనర్స్కి ఆ ఫ్రీడమ్ ఉందండి మనకి, లేకపోతే ఇంత వర్క్స్ ఇంత ప్రెజర్ చేయలేం. సో ఓనర్ చెప్తారు మీకు బాగున్నది చేయండమ్మా అని చెప్తారు. సో అందువల్లనే మనం చేయగలుగుతాం. సో నేను కూడా అదే పద్ధతి, నన్ను క్లయింట్స్ ఎలా నమ్మిస్తున్నారో అలాగే నా టీంతో కూడా నేను అలా నమ్మి, మీకు ఏదన్నా నెగిటివ్ అనిపిస్తే పాజిటివ్ అనిపిస్తే చెప్పండి అంటాను. అందుకే వాళ్ళు కూడా నాకు చేయగలుగుతున్నారు. సో ఈ ప్రాపర్టీ వచ్చి రెంట్కి ఉంది. థ్యాంక్ యూ సో మచ్.